సోదరులారా, దయచేసి అంతా నా మాట వినండి. మనిషి శక్తి ముందు ఈ ఇనుప చెవులకు లెక్కలోనివి కావు. మన ఈ బానిస బ్రతుకులకు ముగింపు చెప్పాలంటే ఐకమత్యమే మహాబలం అన్న సూక్తిని శిరసావహించాలి. శ్రామిక శక్తి ముందు ఈ ఇనుప చెవుల గోగుపుల్లలేనని నిరూపిద్దాం. పట్టండి, అందరూ చేయి గెలపండి. అడుగు ముందుకు వేశారో, ఎక్కడ వాళ్ళని ఎక్కడ సంకాస్తాను. జాగ్రత్త, వీళ్ళందరినీ వేరే స్థలం పరిగి, వీళ్ళందరినీ లాగా పరిగి. ఆ లైన్ చెప్పినట్టు నువ్వు నిజంగా ప్రమాదకరమైన వ్యక్తివి. కడివిడి పాలల్లో విషబిందువు లాంటి వాడివి. నీకు తగిన విధంగా సత్కారం చేయాలి. ఇప్పుడు నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ నువ్వు అప్పుగా తీసుకున్న డబ్బుతో సమానం, వడ్డీతో సహా తీర్చవలసి ఉంటుంది. వీని తీసుకెళ్లి ఒంటిగా సెలవు పరగండి, సర్వస్వంగా చూస్తాను. తీసుకెళ్ళండి. వర్మ, నువ్వు ఇలా మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చుంటే నా పథకం తలకిందులేదట్టుండు. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల మట్టిలో పోసాను. ఇప్పుడైనా వజ్రాలు దొరికే చోటు చెప్పు, నీకు విముక్తి దొరుకుతుంది. నాకు విముక్తి? నేను చెప్పను. నువ్వు నాకిచ్చిన వాగ్దానం తప్పావు, నా కూతుర్ని చంపావు. ఇప్పుడు నా ప్రాణాల మీద నాకు మమకారం లేదు. నువ్వు నన్ను చంపినా సరే ఆ వజ్రాలున్న ప్రదేశం నీకు మాత్రం చెప్పను. నీ కూతురు జయ సిరిపురంలో హాయిగా బతుకుతోంది. కావాలంటే నో, నేను నమ్మను. నువ్వు రాక్షసుడు అని నాకు తెలుసు. నా చిట్టి తల్లి బ్రతికే ఉంటే మునపటిలా నన్ను చూడటానికి వచ్చేది. నువ్వు దాన్ని చంపే ఉంటావు. ఆల్ రైట్, ఆల్ రైట్. నీ కూతురు జైని తీసుకొచ్చి నీకు చూపిస్తే ఆ వజ్రాలుండే చోటు చెప్తావా? నెంబర్ 10. వాడు ముందుకేశాడు. ఎలాగైనా సరే శ్రీపురంలో ఉన్న జైన్ ఇక్కడికి చేర్చాలి. నీ వల్ల కాకపోతే లైన్ సహాయం చేస్తాడు. వెళ్ళి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మన బాస్ జైన్ తీసుకురమ్మన్నాడు. జైనా? ఎందుకు తెలీదు, తీసుకురమ్మన్నాడు. ఆనంద్ ఎలా ఉన్నాడు? ఇంకా మన దారిలోకి రాలేదు. కొన్ని రోజులాగిన తర్వాత జైన్ నేనే అక్కడికి తీసుకొస్తానని వెళ్ళి బాస్తో చెప్పండి. వీల్లేదు, ఇప్పుడే తీసుకెళ్ళాలి. నేను ఇక్కడ ఉన్నంతకాలం జైనే కాదు, ఈ ఊళ్ళో ఎవరిని మీరు తీసుకెళ్లారు? అలాగే నిన్నే లేకుండా చేసి తీసుకెళ్తే. మాయా,
అక్కేం తీసుకెళ్ళిపోయారు. Go, go, go.
ఊరు వాళ్లతో మన లైన్ చేతులు కలిపాడు. జయం తీసుకొస్తుంటే మధ్యదారులో మమ్మల్ని మోసం చేసి ఆమెను వెనక్కి తీసుకుపోయాడు. విభీషణుడు రాముడితో చేతులు కలిపాడు, ఇంటి గుట్టు లక్ష్మికు చేటు. ఆ రావణుడు చావు దగ్గర పడింది. మా స్వరాజ్యం పగలు పంతాలు వద్దురా, జయం తీసుకుని మన ఊరు వెళ్ళిపోదాం. పదనైనా అట్టెట్ట కూరుతున్నామ్మా. బాబుగారు జయమ్మగారు మాకల ముందే మనవాడాలి, ఏమన్నా కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి. అవునమ్మా, మాట్లాడేవిటరా. అవును రాలేడు, వాళ్ల కోరిక సబబుగానే ఉంది. నేను ఎలాగో పెళ్లి ముచ్చట ఎరగను కాబట్టి జయన్ నా కూతురు అనుకుని కనీసం కన్యాదానం అన్నా చేస్తాను అన్నయ్య. అవునమ్మా, జయని కన్నబిడ్డలా చూసుకున్నారు ఈ గ్రామ ప్రజలు, వాళ్ల ముచ్చట ఎందుకు కథనాలు చెప్పు. అసలు ఆనంద్ ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం లేకే ఉపాయం చెప్తున్నారు. ఒప్పుకోరా అల్లుడు, ఒప్పుకో. అక్క, నువ్వు చేసుకుంటావా, నన్ను చేసుకోమంటావా చెప్పు. నేనే చేసుకుంటాండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. బాబుగారు, తమరు మా నుంచి తప్పుకోవడానికి ఈ గామ నుంచి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తున్నారు. మీరు మా మాట కాదంటే మేమంతా కలిసి బలవంతంగానైనా సరే మీ చేత జయమ్మలో తాలి కట్టిస్తాం. ఎలా మాట్లాడాలి?